రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం స్థానిక జేఎన్ రోడ్లో ఎస్వి ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర బూత్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు వై శ్రీనివాసరావు, జిల్లా కోఆర్డినేటర్ మేడ గురుదత్త ప్రసాద్, జిల్లా జాయింట్ కోఆర్డినేటర్ ప్రసంగి ఆదినారాయణ, జిల్లా జాయింట్ కోఆర్డినేటర్ శెట్టిపత్తుల రాజబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేడ గురుదత్త ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నాళ్లకు నిజాయితీగా అవినీతి లేని రాజకీయం చేసిన నాయకుడు ప్రజల ముందుకు వచ్చాడు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన రోజున నవ్విన వారంతా ఇప్పుడు ఆయనకున్న ప్రజల మద్దతు చూసి ఆశ్చర్యపోతున్నారని ఆయన అన్నారు. వై శ్రీనివాసరావు మాట్లాడుతూ మానవత్వానికి నిలువెత్తు రూపమైన జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాలను, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను మరింతగా ప్రజల వద్దకు తీసుకువెళ్లడానికి బూత్ స్థాయిలో కొందరిని ఎంపిక చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత మరియు జనసేన జిల్లా నాయకులు అతి సత్యనారాయణ పర్యవేక్షించగా, పార్టీ నాయకులు జామ్ సత్యనారాయణ, షేక్ బాషా, ఏడిద బాబి, అత్తిలి రాజు, వీర మహిళలు గంటా స్వరూప, ప్రియా సౌజన్య, కడలి ఈశ్వరి, మన్యం శిరీష మరియు రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాజమేట అర్బన్ జిల్లాలో ఉన్న నా తోటి జన సైనికులు అందరూ కూడా విస్తృతంగా హాజరై ఈ సమావేశాన్ని ఉద్దేశం ఏంటంటే, నాకు గత 4.5 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ కోసం జెండా పట్టుకుని కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా ఒక అందరినీ సమానమైన పరుస్తూ వార్డుల వారీగా మరియు అసెంబ్లీ వారీగా మెంబర్లుగా చేర్చుకుంటూ వాళ్ళ యొక్క సమాన కార్యకర్తలుగా వాళ్ళ స్థాయిని పెంచుతూ మరియు మిగతా ఎవరైతే పార్టీకి సేవ చేస్తామని వస్తున్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ వాళ్ళని కూడా సభ్యులుగా చేసుకుంటూ మా పార్టీని బలోపేతం చేయడానికి సభ్య చేసుకున్న మీటింగ్. ఈ మీటింగ్ చాలా ఉల్లాసంగా నాతో జనసైనికులు కూడా విజయవంతం చేశారు. వాళ్ళందరికీ జనసేన పార్టీ కార్యకర్తలు వాటిలో భాగంగా రాజమహేంద్రవరం అర్బన్ ఏరియాలో జన సైనికుల ఆత్మీయ సమావేశం కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి జిల్లా కమిటీ ముఖ్యమంత్రులుగా జిల్లా కోఆర్డినేటర్ గురుమన్ గారు, జాయింట్ కోఆర్డినేటర్గా ప్రసంగి ఆదినారాయణ గారు, రాజబాబు గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన సైనికులు రేపు ఏ విధంగా కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్ళాలి, వార్డు వార్డుల్లో జనసేన పార్టీ సంబంధించినటువంటి పార్టీ సిద్ధాంతాలు కానీ గ్రీన్ మేనిఫెస్టో పోరాటాలు కానీ ఏ విధంగా తీసుకెళ్లాలన్న కదా విస్తృతంగా కార్యకర్తలు చర్చించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని త్వరలోనే మేము మొదలుపెట్టి విజయవంతమైంది. ఆ కార్యక్రమం నిమిత్తం రాజకీయ నగరానికి సంబంధించిన 30 మందితో 25 మంది అన్ని వర్గాలను పలుకుంటున్న సమన్వయ కమిటీ కింద కొంతమంది చేసుకుని వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది. అలాగే రేపు రోజున పెట్రోల్ ధరలపై వామపక్ష పార్టీలు ఏవైతే పిలిపించాయో భారత్ బంధులో కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ తరఫున మా అధ్యక్షుల వారి పిలుపు మేరకు జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ బంధును విజయవంతం చేయవలసిందిగా మీడియా పోర్టల్లో మేము అందరినీ కోరుకుంటున్నాం.